సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా అనాథలు, నిరుపేదలు, అందులైన బొజ్జ సంతోష, కొమరయ్య అనే దంపతులకు గ్రామస్తుల సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులను ఏసీపీ మహేందర్, ఎస్ఐ రవి పంపిణీ చేశారు. దంపతులను శాలువాతో సన్మానిస్తున్న సందర్భంలో తమకు ఎవరూ లేరని విలపిస్తున్న దంపతులు ఏసీపీ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు మేమున్నామంటూ భరోసా కల్పించి ఓదార్చారు. ఈ సందర్భంగా తమకు మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చిన పోలీస్ సిబ్బందికి మరియు దాతలకు దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరే అమ్మ, వాళ్ళు మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు పిలిపించి అడుగుతా, వాళ్ళకి ఈ రోజు వస్తారు, మీరు ఆ రోజు రాండి, కట్టకపోతే ఎట్లా అంటే పింఛన్ రాసి ఇస్తుంది అన్నాడు. కట్కూర్ గ్రామంలో దివ్యాంగులైన బొజ్జపూరి శ్రీమతి బొజ్జపూరి సంతోష 32 సంవత్సరాలు, బొజ్జపూరి కొమరయ్య 40 సంవత్సరాలు, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళిద్దరు దివ్యాంగులు. వీళ్ళు బొజ్జపూరి సంతోష పట్టినప్పటి నుంచి కూడా ఆమె దివ్యాంగురాలు. ఆ తర్వాత 2004 సంవత్సరంలో వీళ్ళకు పెళ్ళయింది. అప్పటి నుంచి భార్య భర్తలు ఇద్దరు కూడా మన కుమరయ్య కూడా దివ్యాంగురాలే. వాళ్ళిద్దరు 14 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నారు. వీళ్ళు ఊర్లో ఉన్నటువంటి వీళ్ళు ఒకసారి మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఈ జ్యువెల్డేస్ ఐపీఎస్ గారు ఆదేశం వారి దగ్గరకు వెళ్ళారు. 2 నెలల క్రితము వాళ్ళకు చిన్న ప్రాబ్లం వస్తే సారు నాకు విచారించమని చెప్పిండు. మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ డోజ్ జైల్స్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈ బుజ్జపూరి సంతోష, కుమరయ్య మా ఆఫీస్కి వచ్చారు. మా ఆఫీస్కు ఉష్ణాలకు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లం కనుక్కొని వాళ్ళ యొక్క మహిళా సంఘంలో కొద్దిగా సమస్య ఉండి ఆ సమస్య ప్రాబ్లం చేయడం జరిగింది. ఆ తర్వాత వారికి లాట్రిన్ రూమ్, బాత్రూమ్ లేవని తెలిసింది. ఆ పైసల గురించే ఇష్యూ వచ్చిందని వాళ్ళు సిపి గారి దగ్గర పోయారు. వాళ్ళ సమస్యను దృష్టిలో పెట్టుకొని మా ఎస్ఐ గారికి ఇంకా గ్రామస్తుల సహకారంతో ఈరోజు వాళ్లకు లాట్రిన్ రూమ్, బాత్రూమ్ కట్టించడం జరిగింది. ముఖ్యంగా 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పోలీసు అమరవీరుల సంవత్సరం వారోత్సవాలు, పోలీస్ ఫ్లాగ్ వీక్ జరుగుతున్నది. ఇటువంటి పేదవాళ్ళు గుర్తుంచి మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మా అంటే వాళ్ళకి ఎంత చేసినా సార్ మనం సాయం తక్కువనే. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా దివ్యాంగులు అంటే సమాజంలో ఒక చిన్న చూపుతున్న అటువంటి ఏమి పెట్టుకోకుండా మీకు మేమున్నాం, మీ తోడు మేమున్నామని వాళ్ళకు చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని సన్మానించి వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్పి మీకు తోడుగా పోలీసులు ఉన్నామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మంచి రోజు ఈ అంటే మా పోలీసు అమరవీరుల సంవత్సరం వారోత్సవాలు ప్రతి సంవత్సరము 21వ తారీఖు జరుపుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరము 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు అట్లాగే పోలీస్ ఫ్లాగ్ వీక్ నిర్ణయించారు. అందులో ఏదైనా గ్రామంలో సమస్యలు ఉంటే ఫెసిలిటీ నీడ్స్ కింద సాయం చేయమని చెప్పారు. ఆ ఉద్దేశంతో వారికి ఈరోజు బాత్రూమ్, లాట్రిన్ రూమ్ కట్టడం జరిగింది. వారికి ఏ సమస్య వచ్చినా వారే కాకుండా మన పరిధిలో ఉష్ణోగ్రత పరిధిలో కూడా ఎవరైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వస్తే ప్రజల సహకారంతో, ప్రజాప్రతిల సహకారంతో వారి సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కారం చేస్తాం.